గాంధీజీ మన దేశంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడని నాకెలా తెలుసు? మహాత్మా గాంధీ మన భారతదేశంలో సజీవంగా ఉన్నప్పుడు నువ్వు నేను లేవు కదా. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు నువ్వు నేను చూడలేదు కదా. మరి చూడనటువంటి నువ్వు నేను గాంధీజీ ఉన్నాడని, స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడని మనం ఎలా విశ్వసిస్తున్నాం? ఎలా విశ్వసిస్తున్నాం అంటే చరిత్రలో లిఖించబడి ఉంది. ఇట్ వాజ్ డాక్యుమెంటెడ్ గాంధీ భూమి మీద పుట్టాడని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రయాసపడ్డాడని, ఉప్పు సత్యాగ్రహాన్ని చేశాడని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రక్రియలో తన ప్రాణాలని దారపోశాడని నాకు ఎలా తెలుసు? చరిత్ర తెలియచేస్తుంది, పుస్తకాలు తెలియచేస్తున్నాయి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేములో జన్మించాడని మనకు ఎలా తెలుసు? గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క జన్మ లిఖించబడి ఉంది. ఇట్ వాజ్ డాక్యుమెంటెడ్. యేసుక్రీస్తు యొక్క జీవితము లిఖించబడి ఉంది. ఇట్ వాజ్ డాక్యుమెంటెడ్. యేసుక్రీస్తు ఈ భూమి మీద చేసిన ప్రతి కార్యము లిఖించబడి ఉంది. ఇట్ వాజ్ డాక్యుమెంటెడ్. డియర్ ఫ్రెండ్స్, కలకత్తాలో ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియం పేరు ఏమిటండి? ఈడెన్ గార్డెన్. తెలుగులో ఏదైనా తోట అంటాం మనం. ఏదైనా ఒక స్థలానికి, ఓ ప్రాంతానికి రంగారెడ్డి జిల్లా అన్నారు. అంటే ఒకప్పుడు రంగారెడ్డి అనేటటువంటి వారు ఉన్నారు. ఎస్, ఎల్బి స్టేడియం అనే ఒక స్టేడియంకి పేరు పెట్టాం. ఒకప్పుడు ఎల్బి స్టేడియం, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని ఉంది, ఆ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ అని పేరు పెట్టారు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నాడు. ఈడెన్ గార్డెన్ అని పేరు పెట్టారు. ఒకప్పుడు ఈడెన్ గార్డెన్ ఉంది, ఏదేను తోట ఉంది. అది ఉన్నట్లయితే దాన్ని ఎవరో ఒకరు స్థాపించారు, ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు. ఏదైనా తోట ఉన్నట్లయితే ఆ తోటలో ఆదాము అవ్వ కూడా ఖచ్చితంగా ఉండి ఉండాలి. ప్రపంచం నమ్ముతుంది, మనిషిని ప్రపంచం నమ్ముతుంది, దేవుడు సృష్టించిన మొట్టమొదటి పురుషుడు ఆడమ్, మొట్టమొదటి స్త్రీ ఈవ్. ఆడమ్ అండ్ ఈవ్ వీళ్ళిద్దరిని కూడా దేవుడు సృష్టించాడు అని చెప్పి ప్రపంచము నమ్ముతుంది. వీళ్ళిద్దరూ కూడా ఈడెన్ గార్డెన్లో ఉన్నారు అని చెప్పి గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్న, ఏదైనా తోట ఉన్నట్లయితే, ఆ తోటలో ఆదాము అవ్వ నివసించి ఉన్నట్లయితే, వినండి ఫ్రెండ్స్, ఆదామును అవ్వను సృష్టించిన దేవుడు కూడా ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విషయం నాకెలా తెలుసు? ఈ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఏదైనా తోటను దేవుడు సృష్టించాడని, ఆ ఏదైనా తోటలోనే దేవుడు పురుషుణ్ణి స్త్రీని సృష్టించాడని, ఆ ఏదేను తోటలోనే ఆదాము అవ్వ నివసించారని ఆదికాండం 2:3 స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. సహోదరి సహోదరులు, ఆ రోజు ఆ జ్ఞానులు కనుగొన్నారు. ఎవరిని? మనిషిని సృష్టించిన దేవుణ్ణి కనుగొన్నారు. ఈరోజు నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు కనుగొన్నావా? ఒకసారి ఆలోచించు.